कृष्णा जिला मैलवरम लो एमएलए वसंत वेंकट कृष्ण प्रसाद आध्वर्यम लो वाईएस राजशेखर रेड्डी वर्धंती वेडुकलु घनंगा जरिगायी। ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ మాట్లాడుతూ స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి భౌతికంగా మన నుంచి దూరమై పుష్కర కాలమైన మహనీయుని జ్ఞాపకాలు మన మదిలో చిరస్మరణీయమన్నారు। పరివాళ ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలుపెడితే ఇవాళ రెండు రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ కూడా ఆ మహానేత సజీవంగా మన గుండెల్లో ఉన్నాడంటే మీ అందరికీ తెలుసు। ఏదైతే మహనీయుల జాబితాలో ఒక కారణ జన్ముడిగా జన్మించి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ప్రజా ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రజల కోసమే పుట్టి ప్రజల కోసమే అసూలు బాసిన మన ప్రీతమ నేత రాజశేఖర్ రెడ్డి గారైతే దురదృష్టకరమైన సంఘటనలో ప్రజల కోసం బయలుదేరి ఆయన చనిపోతే ఆ రోజు మరి జగనన్న శపథం చేసి బయలుదేరితే మరి ఆనాడు ఎన్నో కార్యక్రమాలు రాజశేఖర్ రెడ్డి గారు బతికొన్నాక పేద పొడు బలహీన మహిళ రైతాంగాల శ్రేయస్సు వాళ్ళ కళ్ళల్లో వెలుగు చూడాలని ఒక గొప్ప సంకల్పంతో పైనుంచి మన మధ్య నుంచి వెళ్ళిపోయిన తర్వాత మరి దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆయన ఆశయాలు నెరవేరుస్తానని ఇవాళ మన ముఖ్యమంత్రి మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ పరిపాలన చేస్తా ఉన్నారో వీటన్నిటికీ స్ఫూర్తి ప్రదాతే మన రాజశేఖర్ రెడ్డి గారని మనకు స్పష్టంగా తెలుస్తుంది। ఆయనని మించినటువంటి పథకాలు మరి ఆయన ఆశయాలను సంపూర్తిగా ముందుకు తీసుకెళ్లాలని ఏదైతే ఆయన పేదల కళ్ళల్లో వెలుగులు చూడాలని కలలు కన్నాడో మరి ఆ కళలు నిజం చేస్తూ ఇవాళ జగనన్న ముందుకు నడుస్తున్న వేళ ఆయన పాటలో మనమంతా కూడా అలాగే ఏదైతే రాజనన్న స్ఫూర్తికి తీసుకొని జగనన్న పరిపాలన చేస్తున్నాడో ఆయన అడుగు జాడల్లో మీ అందరికీ తెలుసు మన ప్రీతిని శాసనసభ్యుడే గారు కూడా మరి వాళ్ళ సంక్షేమ పథకాలు అమలు చేసే నేపథ్యంలో పనిచేస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు। ఎందుకంటే వాళ్ళ ఇదంతా చెప్పేది ఏదైతే రాజశేఖర్ రెడ్డి గారు చరిత్రను తిరగరాశాడు పేద ప్రజల కోసమే పరిపాలన చేసినటువంటి గొప్ప వ్యక్తిగా చరిత్రను తిరగరాసి ఇవాళ మరి ఆయన 60 సంవత్సరాలు జీవించిన మరి 1000 ఏళ్ళు వర్తిల్లే విధంగా పరిపాలన చేశాడు। మరి అటువంటి పరిపాలనని అటువంటి నాయకుడిని పూర్తిగా తీసుకొని ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్న వేళ మరి మనందరం కూడా మరి అటువంటి స్ఫూర్తి ప్రదాత కుమారుడు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంటే ఆయన అడుగుజాడల్లో మనం తూచ తప్పకుండా క్రమశిక్షణతో ఏదైతే జగనన్నకు మద్దతు తెలుపుతూ మనం కూడా ఈ రాష్ట్రాన్ని ముందుకు వెళ్ళే కార్యక్రమంలో మనం కూడా భాగం పంచుకున్నట్టయితే